మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిస్టర్ పార్వతీసం నవల పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రచురితమై ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ హాస్య నవలని మీకందరికీ అందించాలనే ఉత్సాహం ఆలోచన తప్ప అది ఎలా చేయాలో అస్సలు తెలీదు కాబట్టి ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే మన్నించి మా ఈ చిన్న ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తూ మీ శిరీష వారణాసి ఈ మధ్యన ఒకనాడు హి అనుకొని అనుకోని ఊహించని తమాషా ఒడు చేశాడు మా స్నేహితుడు ఇదివరకు వేరే సందర్భంలో కూడా అతని పేరొచ్చింది ఇక్కడున్న ఆంధ్రులందరిలోనూ అతను బహుచురుకైనవాడు మాటకారి అంతేకాకుండా హాస్యప్రియుడు మంచి వాక్చమత్కృతి కలవాడు అందర్నీ మాటలతో మురిపించి మరిపించగలవాడు ఆంధ్రభాషా ప్రియుడు ిత్ కవి సమ్మోహనంగా పొగడగల గాత్రమాధుర్యం కలవాడు అయితే వట్టి అల్లరివాడు అస్తమానం ఎవర్నో ఒకని ఏదో అంటూ ఏడిపిస్తూ మళ్లీ నవ్విస్తూ ఉండేవాడు ఈ తమాషా తలపెట్టి మమ్మల్ హడలుగొట్టి చచ్చేటట్టు నవ్వించిన పెద్ద మనిషి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అతను తరచూ నా గదికి వస్తూ కబుర్లు చెబుతూ వెడుతూ ఉండేవాడు మొట్టమొదట నన్ను చూసి నాటినుంచి నేనంటే ఎంతో ఆదరం అభిమానమూను శ్రీ ఆనందకుమార్ స్వామి గారు వచ్చిన నాటి సభలో తలంపుగా నేను చదివిన భాగవత పద్యాలు వినడంతోనే నా మీద అభిమానం మరో పది రెట్లు ఎక్కువైంది ఒకరోజు రాత్రి సుమారు పది గంటల వేళ నేను శ్రద్ధగా దీక్షగా చదువుకుంటుండగా గోపాలకృష్ణయ్య చాలా హడావిడిగా కంగారుగా అతి గంభీరమైన మొహంతో వచ్చి తలుపు కొట్టాడు ఎవరా ఇప్పుడొచ్చారు అనుకుంటూ నేను లేచి తలుపు తీయడంతోటే ఒక్కడుగు లోపలికి వేసి బాబు నువ్వు త్వరగా డ్రెస్ వేసుకో మన రావుకి హఠాత్తుగా ఏదో జబ్బు చేసింది ఒళ్ళు తెలియకుండా చాలా బాధపడుతున్నాడు నువ్వు వెంటనే అక్కడికి పరిగెత్తు నేను వెళ్ళి మన వాళ్ళని పది మందిని కాకేసి డాక్టర్ని కూడా తీసుకొని వస్తాను అని ఇంకా నా మాటేమీ వినిపించుకోకుండా ఒక్కసారిగా వీధిలోకి పరిగెత్తాడు నేనమాంతో నిల్చున్నవాణ్ణి చతికిలబడ్డాను ఈ రావు అనే ఆయన మా స్నేహితుడు ఆయన కొద్ది మాసముల్లో చదువు పూర్తయి స్వదేశానికి తిరిగి వెళ్ళనున్నాడు ఐదున్నర అడుగుల ఎత్తు మనిషి కొంచెం స్థూలకాయుడు మా అందరిలోకి బలిష్ఠుడ్లా కనపడేవాడు హఠాత్తుగా ఇతనికి ఏం వచ్చిందాని కంగారు పడుతూ గబగబా సూటూ గీటూ మార్చుకొని వీధిలోకి పరిగెత్తాను త్వరగా అక్కడికి చేరవల్లని ఆదుర్దాయే కాని అనుకున్నంత తొందరగా వెళ్లలేకపోయాను ఎలాగైతేనేమి రావుగారి గదికి చేరి గోపాలకృష్ణే గారు వచ్చినంత హడావిడిగా నేను తలుపుకొట్టాను లోపల నెమ్మదిగా మాటలు వినబడుతున్నాయి ఎవరో వచ్చి తలుపుతీశారు నేను అడుగుపెట్టి నిశ్చేష్యుడనై నిర్ఘాంతపోయి నిలబడ్డాను రావుగారు నల్ల రాయిలా నవ్వుతూ కూర్చున్నారు మరి నలుగురితో పేకాడుతున్నారు చుట్టూ ఏడెనమండుగురు నిలబడి చూస్తున్నారు మొదట ఎవ్వరు చూడనట్టు నటించి తరువాత తలెత్తి అరే ఇదేమిటి మన పారో అలా ఉన్నావేమిటి ఒంట్లో కులాసాగా ఉంటుందా అన్నారు అప్పటికి రావుగారి చేతిలో పేక ముక్కలు కింద పడేసి గభా లేచి లేచినుంచని నా దగ్గరకొచ్చి నా వీప్ మీద నేను ముందుకు పడేటట్టుగా ఒక చరుపు చర్చి ఏం పారతీశం భాయ్ ఇలా కొట్టుకొచ్చావేమిటి వేళప్పుడు బుద్ధిమంతులైన నీ వయసు వాళ్ళు చదువులో మునిగి తేలుతూ ఉండవలసిన సమయం నువ్వు ఏ గుంటనో తీసుకొని సరదాగా సినిమా చూసి వస్తున్నట్టుంది నీ వాలకం ఇలా అయితే లాభం లేదబ్బాయ్ మేమంతా ఇక్కడ ఇక్కడున్నాం మీ బోటి వాళ్ళను గుర్రకారిని జాగ్రత్తగా చదువుకుంటావు అనే నమ్మకంతో నీ మీద పర్యవేక్షణ కొంత మేము తగ్గించిన మాట వాస్తవమే నువ్వు మా ఏమరపాటు కనిపెట్టి ఇలా శృంగార కలాపంలో దిగుతున్నావన్నమాట మేం కొంచెం మళ్లీ నిన్ను జాగ్రత్తగా కనిపెట్టవలసిన పని కల్పించావు మాకు సరే రా అని నన్ను కూర్చోమన్నారు ఇదంతా చూస్తే నాకు ఏమనాలో తోచలేదు ఇంతట్లోకి ఇంకొక అతను తలుపు తీసిన కుర్రాడు ఏమిటి పార్వతీశం గారు ఇంత హడావిడిగా వచ్చారు మీ కంగారు మీ ముఖ వైఖరి చూస్తే నాకు చాలా భయమేసింది సుమండి అన్నాడు ఇంతలోనే తలుపు చెప్పుడు కావడం నాకు మల్లెనే ఇంకొక నలుగురైదుగురు లోపలికి రావడం నన్ను పలకరించినట్టుగానే మళ్లీ రావుగారు తదితరులు వీళ్లను పలకరించడం వాళ్లు తెల్లబోయి మాట లేకపోవడం జరిగింది అప్పటికి నేను నా కంగారు నుంచి తేరుకొని ఏమండి మీరంతా కూడా నే వచ్చిన పని మీద వచ్చారా అన్నాను అందులో ఒక అతను అవునండి అలాగే కనబడుతోంది ఇంతకు అని అనబోతుంటే ఏమండీ రావుగారు తమకిప్పటికీ పూర్తి ఆరోగ్యం కలిగినట్టేనా పాపం తొందరపడి ప్రయాణమైన వారు మళ్లీ మూట మూలను పెట్టారన్నమాట మా యోగక్షేమాలు కనుక్కోవడానికి అబ్బా ఎంత మంచివారండి మీరు అనగానే అందరూ గొల్లుమన్నారు అందరితో పాటు రావుగారు కుర్చీలో వెనక్కు నవ్వుతుంటే వారి ఉదరం ఎగిరెగిరి పడుతుంటే మేము పట్టలేక మళ్లీ నవ్వాం ఇవాళ ఏప్రిల్ మొదటి తేదీ అయినా అయ్యింది కాదు అన్నాడు ఒకతను ఇంతకు ఆ దుర్మార్గుడు ఆ తొంటరి ఏడి కనబడ్డేవి ఎక్కడున్నా కొండ చర్యల్లో దాగిన సముద్రగర్భాన నక్కిన లాగి తుక్కు రేంగొట్టి ఎముకలు చూర్ణం చేయవలసిందే అన్నాడు ఎంతో కోపోద్రిక్తుడైనా ఏ దుస్థాసులాగానూ అభినయిస్తూ రావుగారిదంతా చూసి బ్రహ్మానంద భరితుడై వాళ్ళ లేడీని నిద్రలోనో మరే స్థితిలోనో ఉన్నదో పాపం పిలిచి మాకందరికీ కాస్త టీ పోయించుమని లేకపోతే మేము ఆయన్ను వదిలి వెళ్లే సూచనలు ఏమీ కనబడ్డం లేదని మేం పోకపోతే తనకు రాత్రి నిద్రపోయే యోగం లేదని ఎంతో దీనంగా విన్నవించుకున్నాడు ఆమె ఎంతో కోపం వచ్చినట్టు కనబడ్డా తుదకు నవ్వుకుంటూ అక్కడున్న మూర్తులు ఎన్నని లెక్కించుకొని వెళ్ళి మా రావుగారన్నట్టుగా ఐదు నిమిషాల్లో కాకపోయినా పది నిమిషాలు దాటకుండా ఒకటో రకమైన టీ బిస్కెట్లు అందించింది ఏం చేస్తాం ఏదొచ్చినా ఎవరిచ్చినా అనుభవించక తప్పదు కదా ఆ పని ముగించుకొని రావుగారిని సుఖ నిద్రపొమ్మని ఇటువంటి తెగుళ్లు తెప్పించుకోవడం ఆరోగ్యకరం కాదని హెచ్చరించి మా దారిని మేం వెళ్ళిపోయాం దీన్ని ఆంగ్లంలో ప్రాక్టికల్ జోక్ అంటారు తెల్లారిన తర్వాత గోపాలకృష్ణే కనబడితే అతన్ని ఆటపడిద్దాం అనుకున్నాను వారం రోజుల వరకు ఆయన ఎక్కడా అడ్రస్ లేకుండా పోయాడు బ్రతికిపోయాడు చాలా కాలం క్రితం జరిగిందే ఒక సంగతి చాలా స్వల్పమైందే చెప్పడం మర్చిపోయాను అందులో విశేషం ఏమీ లేదు కాని ఊరికేనే తమాషాయి చెప్తున్నాను వచ్చిన తర్వాత నా బాసాల మహోత్సవం నాడు జరిగిన నామకరణం కాక ఇక్కడ మళ్లీ మంచి రోజు కాని మహోత్సవం కాని లేకుండానే నామకరణం చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ ఆచారం ఏమిటంటే మన దేశంలో ప్రతి వాళ్లకు ఉన్నట్టుగానే వ్యక్తి పేరు ఇంటి పేరు కలిసి రెండు పేర్లుంటాయి ఎటొచ్చి ఈ దేశంలో వ్యక్తి పేరు మొదలు ఇంటి పేరు చివర ఉంటుంది మన దేశంలో వ్యక్తి పేరు చివర ఇంటి పేరు మొదలు ఉంటుంది పైగా మన ఇంటి పేర్లన్నీ చాలా వరకు ఏనాడో మన పూర్వులు నివసించిన గ్రామముల పేర్లై ఉంటాయి లేకను మన పెద్దలు సంపాదించిన బిరుదనామములైనా అయ్యుంటాయి ఈ పద్ధతి మన దేశంలో కూడా మనిషి పేరు ముందు ఇంటి పేరు వెనక ఉండడం కొన్ని ప్రాంతాల్లో అలవాటేనని ఇక్కడున్న ఉత్తరాది విద్యార్థుల వల్ల తెలుసుకున్నాను మన వాళ్లలో కొంతమంది కూడా ఇక్కడికొచ్చిన తర్వాత తమ పేరు ముందు ఇంటి పేరు వెనకకు మళ్లించడం చూశాను నేను అలా చేయవలనని మొదట అనుకోలేదు కాని చేయక తప్పింది కాదు ఏమంటే నా పేరు ఎవరికి చెప్పినా వాళ్లకు మొదటిసారి అర్థం కాకపోవడమే కాక పదిసార్లు సార్లు చెప్పినా వాళ్లు ఉచ్చరించలేక యాతన పడి కూడా పలకలేకపోయేవారు అందరూ నన్ను టెసాం అనేవారు కొందరు టీ అనేవారు మరికొందరు అల్లరికి సమ్ టీ అనేవారు మా ల్యాండ్లేడీ వగైరా అంతా మాత్రం కూడా అనలేక సా అనేవారు టపా బట్వాడాలో కూడా నా పేరు టపా జవానే ఉచ్చరించలేక తెలుసుకోలేక నానాయాతన పడేవాడు ఈ ఇబ్బందులన్నీ ఎందుకని ఈ దేశ సమాచారం ప్రకారం ఇంటి పేరే చివరికి మారిస్తే బాగుంటుందని ఆలోచించి ఆ ప్రకారం చేశాను కానీ ఆ మార్పు కూడా ఇక్కడ వాళ్లకి వీలు కలిగించలేదు పి వే మూర్ అని మార్చుకున్నాను అయినా అది కూడా వాళ్ళు వెమార్ అని కొందరు మోర్ వే అని కొందరు మూర్ అని రకరకాల రూపాలు కల్పించడం మొదలుపెట్టారు ఈ కర్ణ కఠోరమైన శబ్దాలు వినలేక బాధపడి కొంచెం ఆలోచించి మళ్ళీ ఒక చిన్న మార్పు చేశాను ఇంటి పేరు ఇదివరకు ఇంగ్లీష్లో వేమూర్ అని రాసేవాణ్ణి ఇప్పుడు దానిలో కూడా ఒక చిన్న మార్పు చేస్తే బాగుంటుందని పీవీ మోర్ అని మార్చుకున్నాను దానివల్ల మళ్ళీ కొన్ని ఇబ్బందులు వచ్చాయి కొందరు మర్ మర్ అని ఈ మర్రేమిటండి అని కొందరు అడగడం మొదలెట్టారు అందుకని ఈసారి మూర్కి వర్ణక్రమం కొంచెం మార్చాను ఎంఓఆర్ అని మోర్ అని ఈసారి అంత సాఫీగా నడుస్తుందనుకున్నాను కానీ అదేం జరగలేదు వేమూర్ అనే మాట తల్లో ఆడుతుండడం మూలాన్ని వేమానేసి మోర్ అంటారని సంబపడ్డాను కానీ మోర్ అనేది ఇంగ్లీష్లో ఉన్నదని ఇంగ్లీష్లో మోర్ అవుతుందన్న సంగతి మర్చిపోయాను నుంచి కొందరు సో యు ఆర్ నో మోర్ వాట్ మోర్ అని మిస్టర్ మోర్ వి విల్ బి సారీ వెన్ యు ఆర్ మోర్ అని నన్ను పట్టించడం మొదలుపెట్టారు దాని తల్లి సెగగొయ్యా ఎటు చూసినా ఇబ్బందే కలుగుతోంది ఇదంతా మనం మంచిలో చూసుకోకుండా విఘ్నేశ్వర పూజ చేయకుండా నామకరణం చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది అనుకుంటాను అని ఆలోచిస్తూ ఒక రాత్రంతా గడిపాను మర్నాడు లేచి విశ్వవిద్యాలయానికి వెడుతూ ఒక పుస్తకం వచ్చి పుస్తక విక్రయశాలకు వెళ్ళి నాకు కావలసిన కవితా సంకలనం కోసం వెతుకుతూ ఉంటే థామస్ మూర్ అనే కవిగారి కావ్యం కనిపడ్డది ఆ పుస్తకం చూద్దామని పైకి తీయగానే పొటలు తిప్పకుండానే నామకరణం ఎలా చేసుకుంటే పేచీ లేకుండా ఉంటుందో ఈ పుస్తకం మీద పేరు చూడడంతోనే హఠాత్తుగా స్ఫురించింది నాకు కావలసిన పుస్తకం తీసుకొని ఒక క్షణం కూడా ఆగకుండా తిన్నగా అచ్చు ఆఫీసుకు వెళ్లి పీవీ మూడ్ ఎంఓఆర్ అని నా పేరు అచ్చుకార్లు వేయించుకు వచ్చాను అది నా మిత్రులు చూపించాను వారందరూ ఈ మాటు బావుందని వారి ఆమోదం తెలిపారు ఇటువంటి మార్పులు ఒక్కొక్కప్పుడు లాభిస్తాయని కూడా కొంతకాలానికి తెలుసుకున్నాను లాభం మాట ఎలా ఉన్నా ఇప్పుడు అందరూ ఇక్కడి వాళ్ళు మనవాళ్ళు కూడా ఉచ్చరించగలుగుతున్నారు ఉత్తరాలు ఏ పేజీ లేకుండా సకాలంలో చేరుతున్నాయి ఈ మధ్యను ఒక చిన్న తమాషా జరిగింది మరేం లేదు ఒక కుర్రాణ్ణి వెర్రివాణి చేసి ఒక పూటంతా ఏడిపించాం అందరం కలిసి అయినా ఈ స్వల్ప విషయానికి అబద్ధం ఎందుకు అదంతా ఏర్పాటు చేసింది అల్లరి చేసిందని నేనేనని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానో సిగ్గుపడుతున్నానో చెప్పలేకుండా ఉన్నాను మనకు చేతనైంది అదే కదా మనకంటే కొంచెం తెలివి తక్కువవాడు అంటే అందరికీ సరదా ఆ క్షణంలో ఒకప్పుడు మరొకరు మన్ని ఇలాగే ఏడిపించాలన్న సంగతి మర్చిపోతూ ఉంటాం సుమారు ఒక సంవత్సరం అవుతుంది మన వైపు నుంచి ఒక కుర్రాడు చాలా బుద్ధిమంతుడు చాలా అమాయకుడు మాంద్రిక మల్లేని ఇంట్లో చెప్పకుండా మంచి రోజు చూసో చూడకుండానో ఇక్కడికి చక్కా వచ్చాడు నేనొచ్చినప్పుడు రాజు నాకు తగిలినట్టుగానే నేను ఈ కుర్రవాడికి ఆపద్బాంధవులా తగిలాను అతనికి నా గదికి దగ్గర్లోనే ఓ గది కూడా కూర్చిపెట్టి అతనికి అవసరమైన సహాయం చేస్తూ ఉండేవాడ్ని పాపం అతనికి నేనంటే ఎంత గురి గౌరవం ఏర్పడ్డదో చెప్పసఖ్యం కాదు అంత ఇదికి కారణం ఏమీ కనిపించదు మేము కలుసుకున్న వేళా విశేషం అనుకొని సరిపెట్టుకునేవాళ్ళం అతని పాపం నా దగ్గర ఏ దాపరికం లేకుండా సమస్తము నాతో చెబుతూ ఉండేవాడు నాతో అన్నమాటేమిటి ఎవరితోనైనా చెప్పుకునేవాడు అనుకుంటాను అతని స్వభావం అది వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళు సంపన్నులు భూస్వాములు ముగ్గురు అన్నదమ్ముల్లోనూ ఇతను కడసారపువాడు పడమటి గాలికి ఇలా కొట్టుకొచ్చి ఇక్కడ స్థిరపడి చదువు ప్రారంభించాడు అతనికి నేం చేస్తున్న పనే చేయమని అనగా ఎంఏ బారిస్టర్ చదవమని సలహా ఇచ్చాను అందుకు అంగీకరించి విద్యాలయంలో చేరాడు అప్పట్నుంచి కులాసాగా కాలం గడుస్తోంది మా మైత్రి ఎక్కువవుతోంది ఒక రోజున ఇతని పేరుతో ఒక కవరు చుట్టూ పసుపు రాసి ఇతని చిరునామాతో ఇండియన్ అసోసియేషన్కి వచ్చింది రోజు పెందలాడే అసోసియేషన్కి వెళ్లేసరికి ఈ ఉత్తరం కనబడింది ఆ ఉత్తరం చూసి ఏదో పెళ్లి అయి ఉంటుందని మన ఆచారం తలుచుకొని ఉత్తరం జేబులో పెట్టుకున్నాను నా స్నేహితుడు రవణకిద్దామని తర్వాత ఆ మాట మర్చిపోయి నేను కొంతసేపు అక్కడ గ్రంథాలయంలో కాలక్షేపం చేసి ఆ తర్వాత విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ క్లాసులు అయిపోగానే ఇంటికి వచ్చేసాను నా భోజనాధికములు ముగించుకొని మధ్యాహ్నం తరగతులకు వెళ్ళి వచ్చాను ఇంతసేపు ఈ ఉత్తరం సంగతే మర్చిపోయాను అప్పుడు హఠాత్తుగా ఇది జ్ఞాపకం వచ్చి నాలుగు ఖర్చుకొని తిన్నగా మా స్నేహితుడి గదికి వెళ్ళి బయటికి వెళ్ళడానికి తయారైన రమణను కూర్చోపెట్టి నీకో శుభవార్త తీసుకొచ్చాను మీ ఇంట్లో ఎవరికో పెళ్ళట నీవు ఒక మాట వెళ్ళి ఆ శుభకార్యం జరిపించొస్తావా ఏమిటి అన్నాను అతను తెల్లబోయి అదేమిటండి ఇప్పుడు పెళ్లి కావలసినవారు లేరుగా మా ఇంట్లో ఆఖరువాణ్ణి నాకు కూడా పెళ్ళైపోయిందే అన్నాడు చటుక్కున నోర్జారి ఏమిటి చెప్పావుగాదు ఇన్నాళ్ళనించీని అన్నాను మీరు రైటేనండి ఇందులో నేం చేసేదేముంది మా వాళ్లు పెళ్లి చేశారు నేనా సంగతి మర్చిపోయి తిన్నగా ఇక్కడికి చక్కా వచ్చాను మీరు కనబడ్డారు దేవుళ్లాగా మీతో చెప్పడం మర్చిపోయాను పొరపాటేనండి కానీ దురుద్దేశం ఏమీ లేదు అన్నాడు వెర్రిమొహం వేసుకొని మరైతే ఈ శుభలేఖ ఏమిటన్నాను ఈ ఉత్తరం అందిస్తూ ఇది ఈ వేళ వచ్చింది ఉదయాన్నే నీకు త్వరగా అనుకుని తీసుకొని ఇప్పటివరకు ఇవ్వడం మర్చిపోయాను ఏమి అనుకోకు అన్నాను అతను ఆదుర్దాల ఉత్తరం అందుకొని చింపి చూసి ఉలుకూ పలుకూ లేకుండా పరధ్యానంగా కూర్చున్నాడు శుభలేఖ చూసి ఎందుకలా పరాధ్యానంగా ఉన్నాడో ఎందుకు సంతోషంతో లేడో అర్థం కాలేదు ఒక క్షణం కూర్చొని ఏం రవణ ఏమిటలా కూర్చున్నావు ఇంతకూ పెళ్ళెవరికీ నువ్వు ఇప్పుడే అక్కడికి వెళ్ళక్కర్లేదులే అంతలా కంగారు పడతావెందుకు అన్నాను కంగారు కాదండి పెళ్ళేం కాదండి మీకెలా చెప్పాలో నాకు అర్థం లేదండి అన్నాడు రమణ మా నాన్న ఈ ఉత్తరం రాశాడని అందించాడు నేను ఉత్తరం అందుకొని ఏమిటి విచిత్రం అని ఆశ్చర్యపోతూ గబగబా ఉత్తరం చదివాను పెళ్ళీ కాదు పెటాకులు కాదు మా రమణ భార్య చిరంజీవి సౌభాగ్యవతి సత్యవతి రజస్వల అయిందట నక్షత్రం కొంచెం దోషయుక్తమొగుట చేత శాంతి చేసుకోవాల్సి ఉంటుందని ఒక్క వారం రోజులు సెలవు పెట్టి ఇతని వెంటనే ఇంటికి రమ్మని వాళ్ల వ్రాసిన శుభలేఖ సారాంశం నాకు విపరీతమైన నవ్వొచ్చింది ఇంకేనేం ఇది మరీ బాగుంది పెళ్లి కంటే ఎక్కువ సంతోషకరమైన వార్త కదా నీకో ఇది చూడగానే ఆ సంతోషంలో తరువాత కార్యక్రమం ఊహించుకుంటూ ఉన్నావన్నమాట నీ పరధ్యానానికి కారణం అర్థమైంది బాగుంది శుభస్య శీఘ్రం అన్నాను ప్రయాణానికి ముహూర్తం ఇప్పుడే చూడమన్నావా మళ్ళీ అప్పుడో మాటు మీ నాన్న రమ్మని రాయకుండా ఆ తరువాయి కూడా ఇప్పుడే తీర్చుకొచ్చేస్తే అందరూ సంతోషిస్తారు కొంత ఖర్చు కలిసొస్తుంది అన్నాను అతనెంతో జాలిగా ముఖం పెట్టి ఏమిటండి గురువుగారు మీరు కూడా నన్ను ఇలా ఏడిపిస్తే ఎలాగూ మా నాన్న అసలు ఈ ఉత్తరం రాయడం ఎందుకు వారం రోజులు సెలవు పెట్టి రావాలట ఆ వారం రోజుల్లోనూ సమస్తం సర్దుబాటు చేసుకుని తిరిగి వెళ్ళిపోవచ్చునట ఎంత వెరివాళ్ళో మన వాళ్ళు నేను ఇక్కడికి చేరడానికి నెల రోజులు పట్టిందన్న విషయం మర్చిపోయారు మా నాన్న పాపం అంటూ సర్రున ఉత్తరం చింపైపోతుంటే నేను ఆపి ఆ ఉత్తరం లాక్కొని శుభలేఖలు ఎప్పుడూ చింపేయకూడదోయ్ అలా ఉంచు లేకపోతే నేను జాగ్రత్త పెడతాలే నా స్వీయ చరిత్ర భవిష్యత్తులో రాసేటప్పుడు ఈ రికార్డు ఉండద్దా మరి అన్నాను అతనేమి అనలేక తల వంచుకొని కూర్చున్నాడు సిగ్గుపడుతూ తనే రజస్వలైనట్టు నేను నవ్వుతూ మళ్లీ కలుసుకుందాం నువ్వు ఎక్కడికో బయలుదేరుతుంటే నీ ప్రయాణానికి అడ్డొచ్చాను అయితే ఇప్పుడు మన దేశానికి నీ ప్రయాణం లేదన్నమాటే కదా అని అతని కేసు చూడకుండా ముందుకు అడుగు వేశాను అతని వెనక నుంచి అది మీరు నిర్ణయించవలసిన విషయం మా నాన్న మాట కొట్టేగలను గాని మీ ఆజ్ఞ శిరుసావహించవలసిందే కదా అన్నాడు సరే అయితే నేను ఆలోచించి నా నిర్ణయం త్వరలోనే తెలియపరుస్తాలే అని చక్క పోయాను నేను ఎక్కడికో వెళ్లవాలనుకున్న ప్రయాణం కట్టిపెట్టి తిన్నగా బ్రైడ్ హిల్స్కు వెళ్ళి కాసేపు ఒంటరిగా గోల్ఫ్ ఆడుకొని పరధ్యానంగా ఒకచోట కూర్చున్నాను ఇంతలో మెరుపుల ఒక ఆలోచన తోచింది అది మరో మాటూ మరో మాటు ఆలోచించిన కొద్దీ చాలా అద్భుతంగా అందరికీ ఆశ్చర్యజనకంగానూ ఉత్సాహంగానూ ఉంటుంది అని ఆలోచన తోచింది వెంటనే ఆ ప్రయత్నం రెండో కంటివాడికి తెలియకుండా అమలుపరచవల్లని నిశ్చయంతో నాలోనే నవ్వుకుంటూ గాల్లో తేలిపోతున్నంత ఉత్సాహంతో వేగంతో ఇంటికి చేరుకున్నాను మర్నాడు స్నేహితులకు మన తెలుగు వాళ్ళందరికీ ఆ సాయంకాలం నా గదిలో తేనీటి విందుకు దయచేయవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఆహ్వానాలు టైప్ చేయించి ఆప్తులైన పది గురికి అందజేశాను నేను ఆ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నుడనై చాలా హడావిడిగా రోజంతా గడిపాను మిత్రులకు సరదాగా ఉంటుందని కొంచెం పులిహార కూడా స్వహస్తాలతో చేశాను ఒక స్వీట్ కూడా తయారు చేసి షాప్లో నుండి రెండు రకాల కేకులు బిస్కెట్లు కూడా తీసుకొచ్చాను ఈ హడావిడంతా చూసి మా ఇంటావిడ తెల్లబోయి చండి శ్యామ్ గారు ఎంత హడావిడి చేస్తున్నారు మీకేమైనా పెళ్లి తలపెట్టారా లేక డర్బీ పందాల్లో డబ్బు గెలుచుకున్నారా చెప్పండి మేము సంతోషిస్తాం అన్నది నా పెళ్ళి కాదు నీ కార్యం కాదు అన్నాను తెలుగులో వాట్ వాట్ ఏమిటి ఏమిటది అంది ఆవిడ కంగారుగా సాయంత్రం మీకు తెలుస్తుందిలే అన్నాను సాయంకాలం సరిగ్గా నాలుగయ్యేసరికి మా మిత్ర బృందం ఈ పార్టీ ఏమిటో ఎందుకో తెలుసుకుందామని ఆదుర్దాతో ఒక్క క్షణం అటు ఇటు పోనివ్వకుండా చక్క వచ్చారు వీళ్ళందరికంటే ముందే మా కూడా వచ్చి ఏమిటండి గురువుగారు ఈ హడావిడంతా అన్నాడు నాతో అన్నీ సర్దుతూ నేను తయారు చేసిన కాఫీ తప్ప తక్కినవన్నీ బల్ల మీద అమర్చడం అందరం ఆరగించడం అయిపోయిన తర్వాతను తీపి ఉండలు ఉన్న పళ్ళెం తీసుకొచ్చి బల్ల మీద పెట్టి నేను లేచి నిలబడి సోదర్లారా ఈ హడావిడి ఈ పార్టీ ఎందుకని మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు ఎంతసేపు చెప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్య నిమగ్నులను చేయటం ఆటే అంత న్యాయం కాకపోయినా దీనివల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కదా అని ఇలా చేశాను మీరు మన్నిస్తారనే ధైర్యంతో ఎప్పటికైనా చెప్పకపోతే ఎప్పటికీ నన్ను మన్నించడమే కాకుండా ఏదైనా అఘాయిత్యం కూడా చేస్తారేమో అని భీతితో అసలు రహస్యం బయటపెట్టి సాహసిస్తున్నాను మొన్న ఈ శుభలేఖ వచ్చిందని రావణకు వచ్చిన ఉత్తరం పైకి తీశాను అతను నిర్ఘాంతపోయాడు ఇక్కడ మన మిత్రులలో నూతనంగా అంటే కొంతకాలం క్రితం వివాహమైన యువ యువమిత్రుడొకడున్నాడు అతని భార్య ప్రథమ రజస్వలైనట్లు ఈ శుభలేకొచ్చింది ఈ పాటికి ఆమె ఋతుస్నానం అయి ఉంటుంది టపా ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడం మూలాన మనకు కొంచెం ఆలస్యంగా ఈ వార్త అందింది అక్కడ పేరెంట్రాండ్రకు పంక్తి భోజన వగారాలన్నీ అయ్యే ఉంటాయి ఈ శుభ సమయంలో వరుడు కూడా అక్కడ ఉండి ఉంటే ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉండవలసినవాడు ఏకాకిగా ఈ పురుష పురుషపుంగువుల మధ్యను చిక్కుపడి సిగ్గుతో వ్యధతో కుమిలిపోతున్నాడు అతన్ని ఉత్సాహపరచడం బాధ్యత మన మీదనున్నదనుకొని అతన్ని ఉత్సాహపరిచే కార్యభారం నా మీద వేసుకొని మిమ్మల్ని అందర్నీ ఇక్కడికి ఆహ్వానించాను మీరు నాతో పాటు సంతోషిస్తూ ప్రథమ రజస్వలైన కన్యను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను ప్రత్యేకించి సమయంలో ఏ పిండి వంట ఉన్నా లేకపోయినా మిమ్మల్ని ముఖ్యంగా ముత్తైదువులకు పంచిపట్టవల్నని మన పెద్దలంటారు అందుకని ఇక్కడ కనబడే స్త్రీ జాతిలో ముండెవరో ముత్తైదువెవరో తెలుసుకోవడం కష్టం గనక ఆ జాతివారిని ఆహ్వానించకపోవడమే మంచిదనుకున్నాను అందుకని ఈ కొద్ది క్షణాలు మీరే ముత్తైదువులుగా భావించుకుంటే ఇక్కడ ఉన్న వరుడు వధువుగా కొంచెం సిగ్గుపడుతున్నా మీకందరికూ చిమ్మిలి ప్రత్యామ్నాయంగా ఈ తీపితో మీ అందరి నోళ్లు తీయపరచగలడు లే రవణ అన్నాను అతను అదివరకే సిగ్గుతో ముడుచుకొని ముద్దైపోయి ఉన్న మనిషి ఈ పిలుపుతో మరీ కుంగిపోయి నీళ్లు గారిపోయి లేవలేకపోతుంటే నేను జాలిపడి అతన్ని నెమ్మదిగా లేవదీసి ఆ పళ్ళెం మంగళహార్త పళ్లెల్లాగా మేమిద్దరం పట్టుకొని అందరికీ తలో ఉండ పంచిపెట్టాం నూపప్పు ఇక్కడ లభ్యంగాని బాదం పప్పుతో ఈ చిమ్మిలు తయారు చేయడం అయింది అన్నాను సభికులు కరతాళ ధ్వనుల మధ్య పార్టీ బ్రహ్మాండంగా ఉన్నదని దానికి చరిత్రలో ఒక ప్రత్యేకత విశిష్టత ఉండి తీరుతుందని ఇది చాలా ఒరిజినల్ ఐడియా అని మిత్రులందరూ శ్లాఘించి రవణ వీపు తట్టి తర్వాత కార్యక్రమం త్వరలోనే జరిపిస్తారు పార్వతీశం గారు భయపడొద్దు అని ఆశీర్వదించి అభయమిచ్చి ఎవరిదారిన వాళ్లు చక్కపోయారు నేను మా రమణా మిగిలాం అతనికి కళ్ళనీళ్ళ పర్యంతమైంది గురువుగారు ఇది మీకు ధర్మమేనా అన్నాడు ఎంతో జాలిగా ఓయ్ వెర్రివాడా ఇందులో అధర్మం ఏమీ లేదు నీమీద ఉండే ఆదరణ అభిమానం మాత్రమే దానికి కారణం నాకే కాక ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా మీద ఎంత అభిమానమో నీమీదను కూడా అంత అభిమానం కలవాళ్లే అంచేతను నీవేమి అనుకోవద్దు అని నేను ఓదార్చాను అతను నన్ను కౌగిలించుకొని ఆనంద భాష్పములతో మాట రాక బిక్కిరై ఖర్చాలం చేసి నమస్కారం చేసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అతను బయటికి వెళ్లడం దడువుగా మా ఇంటి యజమానురాలు కూతుళ్లు ఒక్క పరుగున్న గదిలోకొచ్చి ఏమిటి శామ్ గారు ఏమిటి విశేషం మీరు చెప్పాలి తప్పదు మేము ఇందాకటి నుంచి పూపిరి బిగుబట్టుకుని కూర్చున్నాం అన్నారు సరే అయితే కూర్చోండి అని ఖర్చు కాగా ఉన్న కేకులు బిస్కెట్లు నేను తయారుచేసిన వంటకం ముందు పెట్టి మొహమాడ పడకుండా తీసుకోమని హెచ్చరించి అప్పుడు సావకాశంగా మా దేశ ఆచారాలు ప్రకృతి సహజమైన స్త్రీలలో ఈ పరిణామానికి మా వాళ్ళు చేసే హడావిడి అంతా వివరంగా చెప్పి వాళ్ళని ఆశ్చర్యచక్తుల్ని చేశాను వాళ్ళు ఇదంతా విని నవ్వుకుంటూ వెళ్లారు గుమ్మం దగ్గర ఆ చిన్నపిల్ల వెనక్కి తిరిగి నన్ను చూసి నవ్వింది ఏం నీకు కూడా అనుమానంగా ఉందా ఏమిటి అన్నాను సమాధానం లేకుండా ఒక్క పరుగున వాళ్ల గదిలోకి వెళ్ళిపోయింది యుద్ధంలో జయాపజయాలు ఎవరివవుతాయో నిర్ణయించడం మాట ఎలా ఉన్నా ఊహించడం కూడా ఎవరికీ సాధ్యం కానట్టు తోస్తోంది జయం ఎవరిదైనా ఆంగ్లేయుల్ని మాత్రం కాదన్న సందేహం చాలామంది కలుగుతోంది యుద్ధరంగాలలో అనేక చోట్ల అనేక విపరీత పరిణామాలు ఆంగ్లేయులు ఎదుర్కోవలసొచ్చింది టర్కీ ప్రాంతాల్లో మొదట స్కాట్లాండ్లో ఆనాడు జరిగిన నౌకాభంగం కంటే ఘోర పరాజయం మళ్లీ అనుభవించవలసి వచ్చింది ఆ కారణం చేతను నౌకాశాఖకు ఆనాడు మంత్రిగా ఉన్న విన్స్టన్ చర్చిల్ అనే ఆయన ఉద్యోగ విరమణ చేయవలసి వచ్చింది మొత్తం యుద్ధదంత్ర నిర్వహణ ఏమీ బాగాలేదని అనేక ఆక్షేపణలు రాగా ప్రధానమంత్రి అయిన యాస్క్విత్ అనే ఆయన కూడా ప్రధానమంత్రి పదవిలో నుంచి వచ్చింది ఆ సందర్భంలోనే అనుకుంటాను రాజకీయ పార్టీలు ఎన్నికలకు దిగవలసి దిగవల్సొచ్చింది అదివరకు యాస్క్విత్ పార్టీలోనే ఉంటున్న లాయిడ్ అనే ఆయనకు ప్రత్యర్థిగా బ్రహ్మాండమైన ప్రచారం సాగించడం మొదలుపెట్టారు ఇటువంటి ప్రచారంలో ఎప్పుడూ ఇంతకి పూర్వం చూడలేదు దాన్ని గురించి విశేషంగా చదవను కూడా లేదు లాయిడ్ గారి ప్రసంగం వినవల్లనే కుతూహలంతో మాకు దగ్గర్లో ఉన్న గ్లాసిగో అనే పట్టణానికి కొందరు మిత్రులతో కలిసి వెళ్లాను లోగడ ఎడింబరలో నాడు యాస్క్విత్ గారి సభ కంటే మరీ బ్రహ్మాండంగా ఏర్పాటు కాబడిన సభ ఇది ఒక హాల్లో కాక విశాలమైన బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేయబడిన సభ ఇది జనం అసంఖ్యాకంగా వచ్చారు ఇన్ని వేలనే చెప్పసక్యం కాకుండా ఉంది మేం వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సభ ప్రారంభమైంది సభాధ్యక్షులు కొన్ని నిమిషాలు ప్రసంగించి జార్జిగారిని ఉపన్యసించమని కోరారు ఆ దేశస్థుల పరిమాణాలను బట్టి ఆయన కొంచెం కురచని చెప్పాలి తెల్లని మీసముల వెనక నుంచి ఆయన మందహాసం కనిపిస్తోంది ఆయన లేవగానే సభంత నిశ్శబ్దమైంది చీమ చిటుక్కుమన్నా వినబడేటంత నిశ్శబ్దం ఆయన ఉపన్యాసం మహాప్రవాహంగా సాగిపోతున్నది ఆయన వాక్కు సింహగర్జన్లా మ్రోగుతూ ఎంత దూరానికో వినిపించింది ఆయన ఉపన్యాసం మధ్యన ఆనాటి పరిస్థితులను ప్రజల ఆశయాలను చెప్పడంలో దూరాన ఉన్న ఇండియా హోమ్ రూల్ ఇవ్వక తప్పదంటున్నది మా వేరుసు కూడా రూల్ ఇవ్వక తప్పదంటున్నది అనగానే అంతవరకు నిశ్శబ్దంగా వింటున్న శ్రోతల మధ్యనుంచి ఒకడు లేచి హోం రూల్ ఫర్ హెల్ అని ఉరుముల సభంతా దద్దరిల్లేటట్లు పెద్ద కేక పెట్టాడు దానితో సభలో పెద్ద గందరగోళం బయలుదేరింది అనేకమంది ఈ రౌడీని ఈ దుర్మార్గుణ్ణి ఈ నీచుణ్ణి ఈ శత్రుపక్షం వాణ్ణి అవతలకిచ్చేయండి బయటికి తన్ని తగలేయండి అంటూ కొన్ని వేల కంఠాలు వినబడ్డాయి ఇంతటితో సభ ఆపివేయవలసి వస్తుందేమో అని చాలామంది భయపడ్డారు అందరూ లేచి నిలబడ్డారు అధ్యక్షుడు సభను సముదాయించలేకపోయారు అప్పుడు లాయిడ్ జార్జి గారు మహాజన్లారా ఒక్క క్షణం ఓపిక పట్టండి మీరు ఎందుకింత ఉద్రిక్తురవుతున్నారు ఆ పెద్ద మనిషి అన్నదానిలో తప్పే ఉంది మీకింత ఆగ్రహావేశములెందుకు ఆయన రాష్ట్రానికి ఏకైక ప్రతినిధిగా వచ్చి వారికి స్వరాజ్యం కోరడంలో తప్పే ఉన్నది నా మటుకు సబబుగానే కనిపిస్తోంది అని ఆ అల్లరి చేసిన మనిషివేపు తిరిగి అయ్యా మీరు చెప్పిన విషయం తప్పకుండా ఆలోచించదగ్గదే ఇంకా తర్వాత సంగతి అని ఉపన్యాసం పునః ప్రారంభించబోతుంటే సభలో ఉన్నవారంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వుతూ ఆ ఆకాశం కూడా దద్దరిల్లేటట్లు నవ్వుతూ కర్తాళధ్వన్లు చేశారు మరొక అరగంట సేపు వారి ఉపన్యాసం ఏ అడ్డంకి లేకుండా సాగిపోయింది ఆ చేసిన మనిషి ఏమయ్యాడో అంతులేదు ఇటువంటి సభ మళ్లీ ఎప్పుడూ చూడగలుగుతాననుకోను ఉపన్యాసకుడు వాడైనా వాక్ప్రవాహానికి ఇటువంటి అడ్డు తగిలినప్పుడు అంత ప్రశాంతంగా అంత సౌమ్యంగా దెబ్బతీసేవాడికి కూడా బాధ తెలియకుండా చెప్పుదెబ్బ కొట్టడం ఎంతటి వాళ్ళకోగాని సాధ్యం కాదనుకుంటాను ఇంటికి వెడుతూ ఆయన చమత్కార ప్రయోగాన్ని గురించే ఆలోచిస్తూ మళ్లీ ఎడింబరో చేరుకున్నాను తుదకు ఎన్నికలలో ఇంగ్లాండ్లో అద్వితీయుడని పేరుగన్న యాస్క్విత్ పరాజితుడు కావడం లాయిడ్ జార్జ్ ఆస్థానం ఆక్రమించడం విధి వైపరీత్యం యుద్ధం నానాటికి భయంకర రాక్షసాకృతిలా తయారై ప్రపంచాన్ని దద్దరిల్ల చేస్తోంది మీద యుద్ధం కన్నా సముద్రంలోనూ గాలిలోనూ జరుగుతున్న యుద్ధం మరీ భయంకరంగా ఉంది ఏనాడు పగలు వీధిలోకి వెళ్లిన వాళ్లు మర్నాడు ఉదయానే లేచి బయటకు వస్తారో లేకపోతే దీర్ఘ నిద్రలో పక్కలోనే ఉండిపోతారో చెప్పడం కష్టంలా ఉంది అహర్నిసాదులు ఆకాశంలో మనవో శత్రువులవో తెలియకుండా విమానాల రొదతో చెవులు గింగిరుమంటూ గుండెలు జల్లుమంటూ వీతావహంగానే రోజులు వస్తోంది బజార్లో నిత్యావసర వస్తువులు దొరకడం కూడా దుర్లభం అవుతోంది ధరలు విమానాలతో పాటు అంతరిక్షానికి ఎగురుతున్నాయి తెల్లవారి పత్రికలు తెరిచేసరికి జర్మనులు కొన్ని వందల గ్రామాలు ఆక్రమించుకున్నారనో కొన్ని ఊళ్ళు విధ్వంసం చేశారనో ఎక్కడో దూరతీరాల్లో తమ జలాంతర్గాములతో కొన్ని ఓడలు ముంచివేశారనో నుంచి కొన్ని పట్టణముల మీద కొన్ని వందల బాంబులు పడేశారనో కొన్ని వేల మంది సైనికులో నావికులో సామాన్య పౌరులో నిహతులయ్యారనో వార్తలు తప్ప మరి ఏమీ కనబడేది కాదు ఎప్పుడు ఫిరంగులు మోతో బాంబుల ప్రేలుల్లో తప్ప మరొక శబ్దం వినబడ్డం లేదంటే అతిశయోక్తి కాదు ప్రతినిత్యం ప్రతి క్షణం అరిచేతిలో పెట్టుకొని భీతావహులై ప్రజలు కాలం గడుపుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఇటువంటి దుర్భర భయంకర భీతావహస్థితి అనూహ్యం ఇదివరకెప్పుడు ప్రపంచం అంతకూ ఏకకాలమందు ఇటువంటి అనుభవం వచ్చిందని విని కూడా ఎరగం చిత్రమేమిటంటే ఇంత దుర్భర భయంకర పరిస్థితిలోనూ జనం ఈ విచిత్ర పరిణామానికి అలవాటుపడి ప్రతి ప్రతీ క్షణము తమను మృత్యు వెంటాడుతున్న సంగతి కూడా విస్మరించి నిర్భయంగా ఉన్నట్లే కనబడుతూ ఏ విషవాయు ఏ తుఫాను హఠాత్తుగా వచ్చి ప్రజలను కొంత భయభ్రాంతులను చేసినా దాని దారినది పోయినట్టుగానే ఈ యుద్ధం కూడా నేడో రేపో పోక మానదు అంతిమ విజయం మనం సాధించకపోము అనే నిశ్చయంతో ఎవరికి వారు ధైర్యం చెప్పుకున్నట్టు కాలక్షేపం చేసుకోవడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎవరి మటుకు వారు వారి దైనందిన కార్యక్రమం మార్పు లేకుండా సాధ్యమైనంతలో జరుపుకుంటూనే ఉన్నారు అన్ని మామూలుగానే జరుగుతున్నాయి ఎటొచ్చి శత్రు సంహారానికి దోహదం చేయగలిగినవి ప్రజలకు మనోధైర్యం కలిగించేవి యువకులను యుద్ధమునకు పురికొల్పేవి ఈ సంబంధమైన నాటకములు పాటలు ఎక్కువగా ప్రదర్శించబడడం గమనించవలసిన విషయం దేశాభిమానమును పురికొల్పే ఈ నాటకాలు ఎన్ని రకాలుగా బయలుదేరేవో లెక్కలేదు ఇక మామూలు అలవాటు ప్రకారం సాయంత్రం తమ దైవిక కార్యక్రమములు ముగిగానే యువతి యువకులు ఎంత చీకటిగా ఉన్నా వీధులలో దీపాలు లేకున్నా వ్యాహ్యాళికి వెళ్లడం మానుకోలేదు ఈ చీకట్లో దూరం వెళ్లకుండానే ఎక్కడికక్కడే ఆలింగన చుమ్మనాదులు జరుగుతూ ఉండేవి ఒక రాత్రి సుమారు తొమ్మిది గంటలప్పుడు జనం రోడ్లంటా తిరుగుతూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ప్రేమికులు ఆలింగనం చేసుకుంటూ ముద్దు పెట్టుకునే సమయంలో శత్రు విమానాలు వచ్చే సూచనగా భయంకరంగా సైరన్ కోత వినబడ్డది రోడ్డులో జనం తొందర తొందరగా గృహోన్ముఖులయ్యారు ప్రేమికులు భయభ్రాంతులై ఆలింగనములను వేడలేక ఉత్తర క్షణంలో ఏమవుతామో అన్నట్లు మరీ దగ్గరగా ఒకరిలో ఒకరు కలిసిపోతున్నారు ఆ క్షణంలో ఒక మీద నుంచి కిటికీ గభా ఆలు తెరిచి ఒక వృద్ధ పురుష శిరస్సు కిటికీలోంచి యువతలకి వచ్చి ఏమర్రా మీకు బుద్ధుందా లేదా త్వరగా ఇంటికి చావకపోతే ఎక్కడే చచ్చూరుకుంటారు బ్రతికి బాగుంటే ఈ కౌగిలింతలు అప్పుడే పునః ప్రారంభించవచ్చు తెలిసిందా వినబడుతోందా అని కేకేశాడు ఆ కిటికీ సమీపంలోనే తన ప్రియురాల్ని కౌగిలించుకున్న ప్రేమికుడు కౌగిలి పట్టు విడవకుండానే పైకి చూసి తాతగారు దయచేసి మీ తలకాయ లోపలికి లాక్కోండి లేకపోతే మీ మీద పడుతున్న చంద్రకిరణాలు పరావర్తనమై విమానాలకు మార్గదర్శకం కాగలదు అన్నాడు దారిని పోతున్న వాళ్ళు సమీపంలో ఉన్నవాళ్లు ఒక్కటే నవ్వు ఆయనకు విపరీతమైన కోపం వచ్చి నే వస్తున్నా ఉండండి మీ తెగులు కుదురుస్తాను కావరమిక్కి అని తల లోపలికి తీసుకొని గభీమని కిటికీ మూశాడు ఆయన నిజంగానే కిందికి వస్తాడేమోనని కొందరు యువతి యువకులు తొలగనారంభించారు ఈ మాటాడిన యువకుని బాహుబంధాల్లో ఉన్న కన్య ఏడిసినట్టుగానే ఉంది నీ తెలివి రా అవతలికి పోదాం ఆయన వచ్చాడంటే మన దుంప తెంపుతాడు ఆయన మా నాన్న సంగతి నువ్వు గమనించినట్టుగా లేదు అంది ఆ మాటతో హడిలిపోయి బాబోయ్ త్వరగా ఏమిటంత నెమ్మదిగా అడుగువేస్తావే అని ఆ కన్యను రెక్క పట్టుకుని దడదడ దౌడుదీశాడు ఇదంతా మా వీధి వీధిగుమంలో నుంచి ఆనందిస్తూ లోపలికి వెళ్ళడం మరిచేసరికి మా యజమానురాని కూతుళ్ళిద్దరూ వచ్చి చెరో రెక్క పట్టుకుని రండని లోపలికి లాక్కుపోయారు ఇంత భయంకర స్థితిలోనూ ఇంత నిర్భయంగా ఎలా బ్రతుకుతున్నారు ఈ ప్రజానీకం అనుకుని ఆశ్చర్యపోతూ ఇలా ధైర్యంగా ఉండక ఏం చేయగలరు భయపడి గుండి బేజారై చావడం కంటే ఇది నిత్య జీవితంలో భాగమే అనుకొని సరిపెట్టుకోవడం తదనుగుణంగా కాలక్షేపం చేసుకోవడం తప్ప మరో గత్యంతరం ఏమున్నది అనుకుంటూ కూర్చున్నాను మర్నాడు ఉదయం తొమ్మిది గంటలయ్యేసరికి ఆ సాయంకాలం ఇండియన్ అసోసియేషన్లో ఈ అత్యవసర పరిస్థితులను సమీక్షించుకోవడానికి ఒక సభ జరుగుతుందని అందరూ తప్పక హాజరు కావలసిందని ఒక ఆహ్వానం వచ్చింది ఈ పిలుపు ఏమిటి ఈ పరిస్థితులు సమీక్ష ఏమిటి దీనివలన ప్రయోజనమేమిటి అని పరిపరి విధాలు ఆలోచిస్తూ సాయంకాలం సకాలంలోనే సభకు వెళ్లాను మిత్రులంతా కొంచెం ఇంచుమించుగా అక్కడున్న భారతీయులంతా వచ్చి హాలు నింపేశారు క్రితం రోజునే ఎంకే గాంధీ అనే ఒక ఆయన లండన్ వచ్చారని యుద్ధభూమిలో దెబ్బతిని వికలాంగులైన భారత వీరుల సహాయార్థం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారని నిన్నటి పత్రికల్లో వార్త ప్రసారమైంది ఇక్కడ సభలో సభాపతిగా మన గారు కూర్చొని యుద్ధ పరిస్థితులు స్థూలంగా సమీక్షించి ఏ విధమైన సంబంధం లేని భారతదేశం కూడా యుద్ధంలో దిగి మన శక్తికి మించిన ధన ప్రాణ నష్టం చేసుకోవడం అవివేకం అనవసరం హాస్యాస్పదం అంటూ గంభీరోపన్యాసం చేశారు ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకొని మన యథార్థ స్థితి మనం తెలుసుకొని ఈ యుద్ధంలో నుంచి ఎలాగోలా బయటపడడం మన ప్రథమ కర్తవ్యమని తదనంతరం మనం మన దాస్య విముక్తికై స్వాతంత్ర్య సమరం సాగించడం మన ద్వితీయ కర్తవ్యమని గంభీరోపన్యాసం చేశారు ఆ ఉపన్యాసంతో అక్కడున్న యువకులు చాలామంది పులకాంకితులు ఉత్తేజితులు అయ్యారు తరువాత మన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఎవరో గాంధీ అనే ఆయన ఏర్పాటు చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీలో చేరి వారితో సహకరించవలన అక్కర్లేదా అనే విషయంపై చాలాసేపు తీవ్ర వాదోపవాదాలు జరిగిన పిమ్మట ఏ నిర్ణయం తీర్మానం లేకుండానే సభ ముగిసింది ఈ సమావేశం జరిగిన తరువాత ఇండియన్ అసోసియేషన్లో కూడా వాతావరణం గంభీరంగా ఉంటూ వచ్చింది మునుపటి ఉత్సాహం నిర్భయం అందరిలోనూ మృగ్యమైనాయి ఎవరి మటుకు వారు ఈ యుద్ధభారమంతా తామే మోస్తున్నట్టు ముఖాలు పెట్టుకుని తిరగడం ఆరంభించారు గాంధీ ఆరంభించిన రెడ్ క్రాస్ లో కూడా ఆయన మంది అనుకున్నంత తొందరగా చేరడం లేదని వార్తలొస్తున్నాయి భారతీయులంతా తప్పక విధిగా ఈ స్వచ్ఛంద సేవాదళంలో చేరడం మనకు గౌరవం శ్రేయస్కరం అనే హెచ్చరికలు తరచూ గాంధీ పత్రికలలో ప్రచురం చేస్తున్నాడు ఇలా ఒక వారం గడిచిన తర్వాత గోపాల్కృష్ణయ్య గారు ఒక డజను మందిని తనకు సన్నిహితులైన మాత్రం తన ఇంటికి టీకి పీల్చారు అందులో నేను కూడా ఒకనం చెప్పుకోవడానికి గర్విస్తున్నాను టీ పలహారాలు నిశ్శబ్దంగానే తొందరగానే ముగించాం ఎప్పుడూ అలవాట్లేని ఈ సమావేశాన్ని ఈ పెద్ద మనిషి ఎందుకు ఏర్పాటు చేశాడని ఎవరి మటుకు వాళ్లు ఊహాగానాలు చేస్తున్నారు పలహారాలు కాగానే ఆయన గంట మోగించగానే ల్యాండ్లేడీ వచ్చి ఈ కప్పులు వగైరా అన్నీ తీసుకొని టేబుళ్లు శుభ్రపరిచి వెళ్లగానే గోపాలకృష్ణయ్య గారు తలుపు తాళం బిగించారు ఇది మమ్మల్ ఆశ్చర్యచక్తుల్ని చేసింది ఆయన వచ్చి కూర్చోకుండా నిలబడి ఏమీ లేకుండా మిమ్ములను ఈనాడు ఇక్కడికి ఎందుకు ఆహ్వానించానని మీరందరూ ఆశ్చర్యపడుతున్నారని నాకు తెలుసు వారం రోజుల క్రితం మన అసోసియేషన్లో అశాంతి బయలుదేరింది ఈ యుద్ధం దీని పరిణామము లాంటి దాస్య దేశాలపై దాని ప్రభావము మనము ఊహించలేకున్నాం ఈ పరిస్థితుల తీవ్రత మనలో ఎవ్వరినీ కలతపెట్టినట్టుగా తోచడం లేదు ఇది ఏదో గాలివాటిని తుఫాన్ లాంటిదని ఎంత హఠాత్తుగా వచ్చిందో అంత హఠాత్తుగానూ పోతుందని మనం అనుకుంటున్నాం ఇప్పటికీ యూరప్లో జరిగిన మారణహోమం ఎంత భయంకరమైందో మనం ఊహించలేకుండా ఉన్నాం ఈ మారణహోమంలో మన భారతీయులను కూడా మన ప్రభువులు ఇక్కడికి రప్పిచ్చి వేల సంఖ్యలోనే కాక లక్షల సంఖ్యలోనేమో కూడా సమిధులుగా ఉపయోగించారన్న సంగతి మనకు పట్టినట్టు లేదా మనం పట్టించుకుంటున్నట్టు తోచడం లేదు ఇంత దూరంలో ఉన్న మనకు మన దేశంలో బయలుదేరిన రోదన శబ్దములు మన చెవులకు వినిపించకపోవచ్చు అంత మాత్రాన అక్కడ అంతా ప్రశాంతంగా ఉన్నదని మనం సంబరపడ్డానికి ఎంతమాత్రం వీల్లేదు నేను ఈ మధ్యన అనుభవిస్తున్న మనోవేదన ఇంతని చెప్పలేకపోతున్నాను ఈ వేదన ఇతరులకు తెలిసేది కాదు ఇది దుర్భరం నేను అంచేతను నేనొక నిశ్చయానికొచ్చాను అది మీతో చెప్పి మీ సహకారం అధమం మీ సానుభూతి ఆర్ధించవల్లని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను దేశం నన్ను పిలుస్తోంది నేను అక్కడ ఉండడం అత్యవసరం అనిపిస్తోంది ఒక్కడ్నో ఏదో వెళ్లి చేయగలను కాదు కాని నేను మటుకు ఇక్కడ ఉండలేను నా కర్తవ్యం అక్కడికి వెళ్లి నిర్ణయించుకోవలసింది ఈ చదువు ఈనాడు కాకపోతే బ్రతికి బాగుంటే మరోనాడు చదవచ్చును మీలో ఎవరికైనా నాలాగే మానసిక ఆందోళన ఉంటే నాతో బయల్దేరమని నా ప్రార్థన నిష్కల్మషమైన సంకల్ప బలంతో అకుంఠిత దీక్షతో మనం ఒకరిద్దరం బయల్దేరినా అక్కడ మన వెంట బయలుదేరేవారు కొన్ని లక్షల మంది బయలుదేరతారని నా నమ్మకం ఆయన మాట పూర్తి కాకుండానే బాగానే ఉన్నది కాని ఏదో కొంచెమైనా కనీస కార్యక్రమం మీరేమైనా ఆలోచించారా అని ఒక మిత్రుడు అడిగాడు బావుంది మీరడగడం సబబే నేను వివరాలేమీ చెప్పలేను కానీ స్థూలంగా ఒక ఊహ నాకు తోస్తోంది నేను వెళ్ళి పది మందినో మందినో కూడగట్టుకొని ప్రతి పట్టణంలోనూ ఉన్న ఠాణాలపై దాడి చేసి అక్కడ ఆయుధాలను సంగ్రహించి వాళ్లను స్థితిలో దుర్భర స్థితిలో పెట్టవలనని నా ఉద్దేశం మాలో కొందరు నవ్వారు కొందరు మౌనం వహించారు ఒకరిద్దరూ ఏదో అనవల్లనడానికి ప్రయత్నించి సాహసం లేక ఊరుకున్నారు నాకు కొంచెం ఎక్కువ గనక నేను అనాలోచితంగా రెండు స్టేషన్ల మీద దాడి జరపగానే మూడో స్టేషన్ మీదకు మీరు వెళ్లే అవకాశం లేకుండా మీ ఆట కడుతుందన్న సంగతి మీరు ఊహించారా అలా జరగకుండా దానికి ప్రతిక్రియ ఏమన్నా ఊహించారా అన్నాను కేసి చూసి మందహాసం చేసి వాళ్ళే వాడివోయ్ నీ మాటే నేను నీకు సమాధానం తర్వాత చెప్తాను కానీ నువ్వు నాతో రాకూడదా అన్నారు చిత్తం అంతదృష్టమా నా పరిస్థితి నాకిటువంటి సదవకాశం కలిగిస్తుందని అనుకోలేకుండా ఉన్నాను అయినా మీరు వెళ్ళి మీ ఉద్యమం ప్రారంభిస్తే నేనప్పుడు పరిగెత్తుకొస్తానేమో ఇప్పుడేమీ చెప్పలేను అయినా నన్ను మీ ప్రథమ శిష్యుడిగా లెక్క వేసుకోండి మీరు దారి తీస్తే ఇక్కడ కాలు నిలుస్తుందనే నమ్మకం లేదు అన్నాను సరే భవతు అలాగే కాని మీరందరూ కూడా దీని గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీకు తోచిన సలహాలు ఏమైనా నాకు చెబితే స్వీకరించడానికి నాకేమీ అభ్యంతరం లేదు నా పిలుపు అందుకొని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం ఇలాగనే కొన్నాళ్లైన తరువాతనైనా ఈనాటి నా పిలుపుకు వల్నే మన దేశ సంరక్షణకు స్వదేశానికి కూడా పరిగెత్తుకు రాగలరని ఆశిస్తున్నాను సెలవు అన్నారు అందరూ నిశ్శబ్దంగా లేచి సెలవని ఎవరి దారిన వారు చక్కా పోయారు వారం పది రోజులు మేము మళ్లీ కలుసుకోలేదు యుద్ధం నానాటికి భయంకరమవుతున్నది మన దేశం నుంచి ఇక్కడికి ఎవరన్నా రావాలన్నా కష్టంగానే ఉంది ఇక్కడ్నుంచి ఇంటికి వెళ్లడం మరీ కష్టమైన స్థితి ఏర్పడింది కారణమేమైనా మన గోపాలకృష్ణయ్య గారి ప్రయాణం సాగలేదు నా తొందర తగ్గింది దాంతోపాటు ఇక్కడ జీవితం కొన్ని విషయాల్లో చిత్రంగానూ మన పద్ధతులకు వ్యతిరేకంగానూ కనబడుతుంది ఇక్కడ యువతియువకులు కాస్త వయసొచ్చిన వాళ్ళు వాళ్లు నిస్సంకోచంగా కలిసి తిరుగుతూ ఉండడం సామాన్య దృశ్యం పరాయి వాళ్లతోటి కూడా పరిచయాలు అతి సులువుగా చేసుకుంటారు పెద్ద పెద్ద కుటుంబాల్లో అయితే పరస్పరం తెలిసిన వారొకరు పరిచయం చేస్తేనే తప్ప ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మర్యాద కాదు మధ్యతరగతి ఇంకా తక్కువ కుటుంబాల్లో ఇలాంటి పట్టింపులు పెట్టుకుంటే ఎలా కుదురుతుంది మేమంతా ఇక్కడ మధ్యతరగతి కుటుంబాల్లోనే లెక్క అంచేత స్త్రీ పురుషాదుల్లో కొత్త వాళ్ళతో మాట్లాడవల్లంటే ఇంకొకరు పరిచయం చేయడం అవసరం లేకుండానే మనం మాట్లాడవాలనుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి గుడ్ మార్నింగ్ అనో గుడ్ ఈవినింగ్ అనో అని ఆ పైన ఒక ఎక్స్క్యూజ్ మీ వాళ్ళ మొహాన పారవేసి పలకరించవచ్చును ఎటొచ్చి స్త్రీలతో పరిచయం ఎంత సులువుగా జరగదు పురుషులకు లేని సందేహాలు స్త్రీలకు అనేక ఉంటాయి అంచేతను వారితో మాట్లాడవల్లంటే మాట్లాడి మర్యాదగా బయటపడవల్లంటే కొంచెం ముందు వెనుకలు ఆలోచించి మరీ పలకరించవలసి ఉంటుంది మధ్యతరగతి వారిలో కూడా రెండు రకాలు మధ్యతరగతి పయ్యంత్రం వాళ్ళు బాగా తక్కువ వాళ్ళు కొంచెం సమానం అన్నమాట అంచేతను ఈ జాతి స్త్రీ పురుషులతో పరిచయం సులువుగానే చేసుకోవచ్చు ఇక్కడ మా కాలేజీ విద్యార్థులనే కాక పైన కనపడే యువతులతో పరిచయం చేసుకోవడం వారితో వ్యాహ్యాలకి సినిమాలకి నాటకాలకు వెడుతూ ఉండడం అక్కడ చాలా సన్నిహితంగా ఉంటూ ఉండడం అందరికూ అలవాటే ఈ పరిచయాలు కొన్ని స్నేహితుల ద్వారా జరిగినా చాలా వరకు పరాపేక్ష లేకుండా జరుగుతూ ఉండడం కద్దు ఏ సెలవు రోజునో మరొకప్పుడో సావకాశంగా సాయం సమయమందు వీధి వెంట వెడుతూ ఉంటే కొందరు యువతులు మన ముఖాలకేసి తేరిపారో చూస్తూ ఉంటారు మనం పరదేశస్తులమని కావచ్చు లేదా మనతో మాట్లాడితే ఎలా ఉంటుందా అని కావచ్చు మనం కూడా వారి వైపు చూసినప్పుడు వారు సిగ్గుపడకుండా కొందరు సాహసవంతులైన యువతులు ధైర్యం చేసి హలో అని వారైనా మనల్ని పలకరించవచ్చు కొంచెం భయపడుతున్న వాళ్ళైతే మనం పలకరిస్తే పలకరించవచ్చు అప్పుడు ఆ సాగదీసి సఖ్యం సాప్తదేనో అన్నట్టు పదడుగులు వేసేటప్పటికీ పరిచయమై ఏ కొండల మీదకో సినిమాకో వెళ్లనూ వచ్చు పరిచయం ఎక్కువ చేసుకోను వచ్చు కొందరు కొందరితో కొన్ని అనుభూతులు పొందనువచ్చు వచ్చు లేదా కబుర్లతోనే కట్టి పెట్టవచ్చు కొంచెం ఇబ్బంది పడ్డా ఎవరూ ఏమీ పట్టించుకోరు నేనొకనాడు సముద్రతీర గ్రామానికి ఒకనాడు సెలవుల్లో వెళ్లినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇక్కడొంకొక రోజు బజార్లో తటస్థపడింది ఒకరినొకరు చూసి మందహాసం చేసుకున్నాం ఏమండి శామ్ గారు కులాసాగా ఉన్నారా ఈ ప్రపంచం ఎంత చిన్నదో చూసారా అంది ఆ అమ్మాయి నేను నవ్వుతూ ప్రపంచం చిన్నదే కాకుండా గుండ్రంగా కూడా ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు అన్నాను అందుకనే మనం ఎక్కడెక్కడో తిరిగినా మళ్ళీ ఈ ప్రదేశంలో కలుసుకోగలిగాం అన్నదామె మీరు ఇక్కడ ఉద్యోగం కొనసాగిస్తున్నారా అని అడిగాను మరి ఏం చెయ్యనండి తప్పనిసరి కదా అంది అయితే మీ బాధ్యత వహించేవారు ఎవరు దొరకలేదా అన్నాను అంత బుద్దిమంతులు భూతదకలవాళ్లు ఇంకా నాకు దొరకలేదు సార్ ఎప్పటికైనా మీలాంటి వారెవరో బుద్ధిమంతులు దొరక్కపోతారా అని ఆశతో కాలక్షేపం చేస్తున్నాను అంది నవ్వుతూ ఏమండి మీ ఊహలు చాలా దూరం పరుగులేడుతున్నాయి ఇలా ముందరి కాళ్ళకి బంధాలు వేయడం ఇంత చిన్నతనంలో ఎలా నేర్చుకున్నారు అన్నాను అబ్బెబ్బే ఆ ప్రయత్నం ఏమీ లేదులేండి భయపడకండి అంది నవ్వుకుంటూ అనుకోకుండా ఆర్దర్ సీట్ అనే కొండల మీదకి వెళ్లాము అక్కడికొచ్చేవరకు ఇలా రావల్లని కాని ఇంత దూరం నడవ్వల్నని కాని అనుకోలేదు సరే వచ్చినవాడం ఎలాగో వచ్చాం కదా అని కొంతసేపు అక్కడ కూర్చొని కులాసాగా చేతుల్లో చేతులు కలిపి కబుర్లు చెప్పుకున్నాం మా కబుర్ల మధ్య కాలగతి గమనించలేదు తొమ్మిది గంటలు దాటుంటుంది కొండమీదన్న జంటలు పలచబడ్డారు ఇది గమనించి మేం లేచి ఒకరి చేతిలో ఒకరు చెయ్యి తగిలించుకొని గృహోన్ముఖలం అయ్యాము కొంత దూరం వచ్చి ఒక హోటల్లో పలహారాలు టీ తీ తీసుకొని మరికొంత దూరం నడిచి ఒక వీధి చివర వాళ్ళు వెళ్లవలసి వచ్చింది నేను గుడ్ నైట్ ఇంకా వెడదామా అన్నాను నా చెయ్యి నొక్కి మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం అంది నీ ఇష్టం అన్నాను రెండు రోజుల తర్వాత కలుసుకోవడానికి నిర్ణయించుకొని సంకేత స్థలం ఏర్పాటు చేసుకున్నాం అయితే ఎల్లుండి వరకు గుడ్ బై అని కర్చాలనానికి నా చెయ్యి చాపాను ఆ అమ్మాయి నా చెయ్యి పట్టుకొని వెంటనే విడిచిపెట్టకుండా గుడ్ నైట్ అని అలాగే నిలబడ్డది ఇదేమిటి చెయ్యి విడిచిపెట్టదు అనుకొని మళ్ళీ ఒకసారి గుడ్ నైట్ అన్నాను ఆ అమ్మాయి నవ్వుతూ ఇదేం మర్యాద అండి అంది నా చెయ్యి తన చేతిలోనే ఉంది ఆవిడ భావం ఏమిటో నాకు అర్థం కావడం లేదు తెల్లబోయి చూస్తుంటే ఒక నవ్వు నవ్వి నా దగ్గరకొచ్చి తల ఎత్తి గబుక్కున నా మూతిమీద పెట్టి టాటా అని చెయ్యి ఉప్పుతూ నవ్వుతూ వెనక చూపు లేకుండా ఒక్క పరుగు తీసింది నేను నిశ్చేష్టుడనై కొన్ని అక్కడే స్తంభించినట్లు నిలబడిపోయాను ఈ అనుభవం చిత్రంగానే ఉంది నేనిక్కడ చాలా నేర్చుకోవాలి అని అనుకుంటూ ఈ దేశాచారాలు కొన్ని బాగుండేటట్లున్నాయి అనుకుంటూ చక్క పోయాను ఇది జరిగిన మర్నాడు మా స్నేహితుడొకడు మహమ్మది యువకుడు హడావుడుగా వచ్చి ఆ సాయంకాలం తన వివాహమని తప్పక దయచేయమని బలవంత పెట్టి వెళ్లాడు నాకు ఆశ్చర్యం వేసింది ఇదేమిటి ఇక్కడి వాళ్లతో వివాహమేమిటి అనుకున్నాను మనకు వీళ్లకు ఎలా కలుస్తుంది సంసారం ఎలా సాగుతుంది అనుకున్నాను అయినా ఈ వేడుక చూద్దామని సాయంత్రం కదా అక్కడ తీరా చూస్తే పెండ్లి కుమార్తె మా స్నేహితుని ఇంటి యజమాని కూతురై ఊరుకుంది నేను నిర్ఘాంతపోయా చాలాసార్లు అత నా పిల్లతో చట్టాపట్టాలు వేసుకొని తిరగడం చూశాను ఆ పరిచయం అంతకంతకు సన్నిహితమై పరిణయం దాకా పరిణమిస్తుందని మేమెవ్వరం ఊహించలేకపోయాం వివాహం జరిగిపోయింది స్నేహితులు చాలామంది వచ్చారు అందరూ అభినందించి లోపల ఆశీర్వదించి ఆరగించి ఎవరి దారిన వాళ్లు ఇళ్లకు చేరుకున్నారు నేనింటికి వచ్చిన తర్వాత ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు ఇలా ఎలా జరిగిందనుకున్నాను మనవాడేదో తొందరపడితే ప్రమాదించిందనుకున్నాను లేక ఇతడు ధనవంతుడని తెలిసి ఎలాగైనా వివాహం చేసుకోవాలని ఆ పిల్లే తొందరపెట్టిందా అనుకున్నాను తొందరపాటు ఎవరిదైనా ఫలితం ఒక్కటే ఇటువంటి వివాహంలు ఎంతవరకు జయప్రదములవుతాయో చూడవలసి ఉంది వధూవర్లు వివాహానంతరం విలాసయాత్రకు యాత్రకు వెళ్ళిపోయారు మర్నాడు నేను మా స్నేహితురాలు అనుకున్నట్టుగా మా సంకేత స్థలంలో కలుసుకొని దగ్గరలో ఉన్న ఒక చిన్న హోటల్కు వెళ్ళి టీ తీసుకొని క్రిందటిసారిలాగానే ఖులాసాగా ఊసులాడుకుంటూ కొండ మీదకి దారితీసాం అప్పటికి అక్కడ నిర్జనంగా ఉన్న ఒక పొదమాటను కూర్చొని పిచ్చాపాటి కొంతసేపు మాట్లాడుకున్నాం ఆ అమ్మాయి మాటల సందున నెమ్మదిగా నా కరగ్రహణం చేసింది దానిపై తన చేయి ఆంచి నన్ను కొంచెం దగ్గరికి లాగింది ఆ భావం గ్రహించి నేను సన్నిహితంగా జరిగాను నెమ్మదిగా నా మీదకు వాలి నా మెడను తన రెండు చేతులతో చుట్టి తన ముఖానికి సన్నిహితంగా తీసుకుంది నేను నవ్వుతూ గాఢంగా ఆలింగనం చేసుకున్నాను ఆమె అంతకంటే వేగంగా నా పెదవులను చుంబించింది నేను ప్రతిక్రియ ఏమీ లేకుండా ఆలోచనలో పడ్డాను ఇదేమిటి ఈ అతిపరిచయం లాగుతుంది స్నేహితుడి సంగతి చూసాం కదా అందుచేతను ఈ ప్రయాణం అతి దూరం వెళ్లకుండా ఆపడం మంచిదేమో అనే ఆలోచనలో పడ్డాను ఆ అమ్మాయి నాలో ఉత్సాహం లేకపోవడం గ్రహించి ఏమిటండి ఆలోచిస్తున్నారు మీకు భయంగా ఉందా మీ దేశంలో యువతి యువకులు ఇలా విహారానికి వెళ్ళి పరస్పర ఆలింగన చుమ్మనాదులతో కాలక్షేపం చేసుకోవడం తప్పుగా భావిస్తారా అన్నది నేను నవ్వుతూ మాకిదంతా వింతగానే ఉంటుంది మా వాళ్ళు యువత యువకులు కలిసి మాట్లాడుకోనే మాట్లాడుకోరు విహారాదులకు అసలు వెళ్లరు ఇంకను ఆలింగన చుమ్మనాదులకు అవకాశం ఎక్కడా వివాహితులే పడకగదిలో తప్ప ఇటువంటి ముచ్చట్లు ఇంకొకరు ఎదుట సాగించరు అవతల వారు ఎంత సన్నిహితులైనా సరే అన్నాను ఆ అమ్మాయి కొంచెం కంగారు పడి అయితే నేను తొందరపడ్డానంటారా తప్పుగా వ్యవహరించానంటారా అంది కొంచెం దీనంగా అదే లేదమ్మా ఇక్కడ ఆచారం ఇది కదా మాకు లేక తెలియక నేను ఉత్సాహంతో ప్రవర్తించలేకపోతున్నాను నా సంస్కారం అనేక సందేహాలు లేవదీస్తోంది ఇంతకన్నా మరేమీ లేదు అన్నాను ఆమె నెమ్మదిగా నా ఒళ్ళో వాలి అయితే చెప్పండి మీ దేశం మీ పద్ధతులు మీ వివాహాలు దానికి పూర్వరంగం అన్నీ చెప్పండి సావకాశంగా నేను తొందరపడి ఇక్కడి నుంచి మిమ్మల్ని చర్చికి తిన్నగా తీసుకువెళ్తాను అని భయపడకండి అంది అలాంటి భయం ఏమి లేదమ్మా నాకు ఇది కొత్త అన్నాను కానీ అనలేదుగా నేను క్రమేణా ఈ విలాసాలకు అలవాటు పడతానేమో గాని మించి పైకి పోతానేమో అనే అనుమానం నాకున్నది అయినా ఈ నిర్ణయాలు ఈ పర్యవసానాలు మన చేతుల్లో లేవుగా అన్నాను అలా ఎంతసేపు ఆమె నా ఒళ్ళో పడుకొని నా కోటు బొత్తాలు తిప్పుతూ నా బుగ్గలు నిమురుతూ ఉంటే నేనామె ముంగురులు సవరిస్తూ మన దేశపు కబుర్లు మన వైవాహిక సాంప్రదాయాలు చెబుతూ కూర్చొని ఆ పూటకు అంతటితో ఆపి అక్కడనే పరస్పరం కౌగులించుకొని ముద్దాడి ఇంటి ముఖం పట్టాము ఇంటికి వచ్చిన తరువాతను కూడా ఏది చదవబుద్ధి పుట్టటం లేదు ఒక విధమైన అశాంతి ఆందోళన బయలుదేరినాయి ఏమిటి స్థితి ఇది ఉచితమో అనుచితమో అని చాలాసేపు మదనపడ్డాను ఇది చిన్నప్పటినుంచి మా నాన్న మొదలైన పెద్దలు చేసిన అలవాటు ఏ పని చేసినా పూర్వాపరాలు ఆలోచించుకొని ఉచితానుచితములు తెలుసుకొని మంచి చెడ్డలు లాభ నష్టాలు తేల్చుకోవడం అవసరమని అంటుండేవారు అదే నాకు అలవాటైంది ఈ నిర్ణయాలు తీసుకోవడానికి అర్హత ఉన్నా లేకపోయినా యథాశక్తి అన్నట్టు ఈ ధోరణిలో పడ్డాను ఒక్కొక్కప్పుడు తాత్కాలికంగా ఈ పద్ధతి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కొంతవరకు బాగానే ఉన్నదేమో అనుకునేవాణ్ణి ఆలోచించగా ఈ సాయంకాలం నాతో గడిపిన పిల్ల ఎంతసేపు నాలో తిష్ట వేసుకొని కూర్చున్నట్టు తోచింది అందులో కిందటి మాటూ ఈ మాట ఆమె మాట ఆమె స్పర్శ ఆమె రూపు ఆమె చూపు ఆమె శరీరం నావహించిన గంధం అన్నీ చేరి నాకు ఒక విధమైన మైకం కలిగించినట్టు అనిపించింది నా స్వాతంత్ర్యం నా ఊహ వెనకపడ్డాయి ఆమె నా ఒడిలో ఉన్నంతసేపు నేనేమీ ఆలోచించలేకపోయాను ఈ అనుభవం అంతా నాకు సరికొత్త మన దేశంలో సాధారణంగా నా వయసు వాళ్లకు ఇటువంటి అనుభవంలుండే అవకాశం లేదు కదా ఇక్కడకు నేనొచ్చి సుమారు రెండు సంవత్సరాలు కావస్తుంది అయినా కొంచెం ఇంచుమించుగా నా వయసులో ఉన్న ఏ కన్యతోనూ ఇంత సన్నిహితంగా మెలగలేదు అప్పుడప్పుడు మా ఇంటి ఆమె కూతురు నా దగ్గరకు వస్తూ అల్లరి చేస్తూ ఒకటి రెండు సార్లు నేనామెనో ఆమె నన్నో ముద్దు పెట్టుకున్నా అదో అల్లరి అనే తప్ప ఇలా అనుకొని వెంటనే అదంతా మర్చిపోవడం తప్ప మరొక సంచలనం నాలో ఏమీ కలగలేదు ఈ అమ్మాయి దగ్గర నిశ్చలంగా ఉండలేపోతున్నాను ఇది ఎక్కడి వరకు వెడుతుందో ఊహించలేని పరిస్థితిలో పడ్డాను ఆ అమ్మాయి ఉద్దేశం ఏమిటో అసలు తెలియడం లేదు అవకాశం దొరికినప్పుడు అందినంత లభ్యమైనంత ఆనందం పొందవల్లని ఉద్దేశమా కేవలం అల్లరి పిల్ల కాదని ఇదివరకు మాటల వల్ల అనుకుంటూ వచ్చాను వైవాహిక ఉద్దేశమే ఉంటే తన జాతి వాళ్ళందర్నీ విడిచి నన్నెందుకు కోరుకుంటున్నది నాకేమి బోధపడక అయోమయంగా ఉంది పోని నా విషయం ఆలోచించుకుందామా అంటే ఈ వేడిలో నేనేమీ ఆలోచించలేకుండా ఉన్నాను వచ్చిన అవకాశం చేజిక్కిచ్చుకొని అనుభవించి విడిచిపెట్టవల్ననే దురుద్దేశం ఏ కోసానా లేదనుకుంటాను అటువంటప్పుడు నేను చేయదగ్గదేమిటి ఏదో ఒక సాగు చెప్పి ఆ పిల్లని తప్పించుకుని తిరగడమా లేక ఏం జరుగుతుందో చూద్దామని నిర్లక్ష్యంగా ఊరుకొని ఆ అమ్మాయిని కలుసుకుంటూ ఉండడమా లేక వివాహ ప్రసక్తి వస్తే నా అభిప్రాయం ఏమిటో ముందు నేనైనా తేల్చుకోవాలి కదా ఇటువంటి విషయాల్లో ఎవరి నిర్ణయం వారే తీసుకోవాలన్నా లేక స్నేహితుల సలహా అడగడం బాగుంటుందా అని ఆ రాత్రంతా నిద్రపట్టక ఆలోచిస్తూ కూర్చొని నా మిత్రుడు రాజుని గాని మరి ఎవరినైనా కానీ అడుగుదామని నిశ్చయం చేసుకొని తెల్లవారుజామున ఓ కునుకు తీసి మర్నాడు మామూలుగా లేచాను రాత్రి ఆలోచనలన్నీ సూర్యోదయంతో చీకట్లలా మటుమాయమయ్యాయి రాజుతో సంప్రదించవలనన్న ఆలోచన కూడా వెనకపడ్డది హఠాత్తుగా ఈ దేశస్థుడైన నా ప్రైవేట్ మాస్టార్తోటి సంప్రదించడం బావుంటుందని ఆయనే సరి అయిన సలహా చెప్పగలడని తోచింది అందుకని వెంటనే ప్రాతకాల కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని మాస్టర్ గారింటికి వెళ్లాను ఆయన నన్ను చూసి ఎంత సంతోషించాడో లెక్కలేదు హలో శామ్ ఏమిటి ఉదయాన్నే ఇలా వచ్చావు ఏదో విశేషం ఉంటే గాని ఇలా రావడం నీకాటే అలవాట్లేదు కేవలం నా మీద ఆదరంతోనో గౌరవంతోనో వచ్చావని అనుకోలేకుండా ఉన్నాను ముందు మన ఉభయలం కాస్త టీ సేవిస్తే మన ఆలోచన సరళి బాగుంటుందేమో ఏమంటావు అన్నారు నేనడానికేముంది గురువు ఆజ్ఞ శిరసా వహించాలని మా పెద్దలు చెప్తారు అందులో ఇటువంటి విషయాల్లో మీ ఆజ్ఞ అనుసరణీయం అన్నాను ఇంతలో టీ రానే వచ్చింది ఆయన నవ్వుతూ నాకు కప్పు అందించారు మేం టీ ముగించి కప్పులు పైకి పంపించి రెండు నిమిషాలు సావకాశంగా మౌనంగా కూర్చున్న తర్వాతను ఏమిటి శాం ఏమిటి విశేషం నీ ముఖవైఖరి చూస్తే నీవేదో ఆందోళన పడుతున్నట్టు కనిపిస్తోంది నేను చేయగలిగిన సహాయం ఏమైనా ఉంటే తప్పక చేస్తాననే నమ్మకం ఉంది కదా మరింకు చెప్పు నీ బాధ ఏమిటో అన్నారు నేను అందుకే వచ్చానండి తమ సలహా ఆపేక్షించి ఇది కేవలం వ్యక్తిగతము మరొకరితో మనవ చేసుకోవాల్సిన విషయం ఏమీ కాదు అయినా మీ బోటి వారి దగ్గర నాకు భయం ఎందుకని ధైర్యంగా మీ దగ్గరకొచ్చాను అని ప్రారంభించి నెమ్మదిగా ఈ మధ్య జరిగిన నాకు ఆ కన్యతో కలిగిన పరిచయం అప్పుడప్పుడు ఆమెను కలుసుకుంటూ ఉండడం ఆ కలయిక ఏ దారికి మళ్ళింది ఎంతవరకు వెళ్ళింది ఏమీ జంకు గంకు లేక దాపరికం లేక ఆయనతో అన్నీ చెప్పాను దానిపైన నాకు కలిగిన అనుమానాలు ఆందోళనలు కూడా చెప్పాను ఆయన ఎంతో సావధానంగా విని పకాలున ఒక నవ్వు నవ్వారు నా భయాందోళనలు నేను చెప్పుకుంటే ఈయన ఇంతలా నవ్వుతాడేమిటి అనుకున్నాను ఆయన నవ్వు మాని లేచి నా దగ్గరకొచ్చి నా వీపు తట్టి శామ్ నాయనా నువ్వెంత అమాయకుడివోయ్ ఈ స్వల్ప విషయానికి నీవింత బాధపడవలసిన అవసరం లేదు మీ సంగతి నాకు తెలియదు కానీ ఈ దేశంలో ఈ వయసులో ఉన్న యువత యువకులకు ప్రతి వాళ్లకు ఇది అలవాటే దీనిలో ఉన్నదని మేమేం అనుకోం వయసుకు తగ్గ పరిణామం అని సరిపెట్టుకుంటాం దీన్ని మా భాషలో ఫ్లూటేషన్ అంటారు నిరపాయకరమైన ఉత్సాహకరమైన కేళా విలాసం దీనివల్ల ఇబ్బందేమీ లేదు సరిగదా ఈ మాత్రం దానికే భయపడితే వాళ్లలో ఏదో జబ్బు ఉందని కూడా అనుకునే అవకాశం ఉంది అంచేత ఇప్పటి వరకు జరిగిన దానిలో తప్పు గానీ ప్రమాదం కానీ ఏమీ లేదు ఇంక నెటొచ్చి ఇది శృతిమించి రాగాన పడితే మట్టుకు కొంచెం తీవ్రంగా ఆలోచించవలసిన విషయమే అవుతుంది ఆ కన్యకు నిజమైన మక్కువ కలిగి ఉండవచ్చు ఇదేమి వింత అసాధారణమైన విషయం కాదు ప్రపంచం నానాటికి సన్నిహితమై ప్రయాణ సౌలభ్యం ఎక్కువైనప్పుడు ఈ పరిణామం కూడా అనివార్యం అవుతుంది మీ దేశస్తులను ఎంతోమందిని మా కన్యలు వివాహం చేసుకున్నారు అంచేతను ఆ అమ్మాయికి నిన్ను వివాహం చేసుకోవాలనే సదుద్దేశం కలగడంలో ఆశ్చర్యం లేదు ఎటొచ్చి మీ మతానికి మీ వాళ్ల అభిమతానికి నీ సాంప్రదాయానికి ఆచార వ్యవహారానికి ఎంతో తేడా ఉంటుంది వాటితో ప్రతినిత్యం ప్రతీక్షణం ఏవో భేదాలు వస్తూనే ఉంటాయి అవి ఒకప్పుడు వైరుధ్యం పెంచడం కూడా జరగవచ్చు అప్పుడు కొంచెం సంసారం సాగించుకోవడం దుర్లభమే అవుతుంది మొత్తం మీద ఈ రకమైన వివాహాలు ఆదర్శ వివాహాలని నేను ఖచ్చితంగా చెప్పలేను ఆ తుది నిర్ణయం నీవు తీసుకోవాలి మీలో మీరు మీ అభిప్రాయాలను దాపరికం లేకుండా చెప్పుకొని ప్రశాంత చిత్తంతో మీ స్నేహానికి ఇబ్బంది లేకుండా నిర్ణయించుకోవాల్సిన తరుణం వచ్చిందని మటుకు నేను చెప్పగలను బాగా ఆలోచించుకో అన్నారు నేనేమి అనలేక ఇక నాకడు కూర్చోలేక వెంటనే సెలవు తీసుకున్నాను